కాళ్ళని మార్చి రెండో వైపు చేద్దాము. అదే బెల్ట్ సహాయంతో కుడి తొడని మన వైపు లాగాలి. ఆ తొడని మోకాలు వైపు గట్టిగా లాగాలి. లాగుతూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా ఆ కాళ్ళని మనము ఎడమవైపు తీసుకెళ్దాము. ఎడమ చేతితో ఆ బెల్ట్ని పట్టుకుని ఎడమవైపు లాగుతూ ఉండాలి. ఆ కుడి తొడ సైడ్ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆ లెఫ్ట్ యాంకిల్తో రైట్ నీని కింద బాగా ప్రెస్ చేయండి. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి కాళ్ళని షేక్ చేసి శవాసనంలో వెళ్ళాలి. శవాసనంలో పాదాలని మ్యాట్ చెరో కోణంలో పెట్టి కళ్ళని మూసివేసి హస్తాలని ఆకాశం వైపు పెడుతూ శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ ఉండాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలోని కండరాలు, పృష్ఠ భాగంలోని కండరాలు, సైడ్ భాగంలోని కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి.